కోదాడ నియోజకవర్గానికి ఎవరు గెలుస్తారనే దాని మీద పబ్లిక్ ఎదురుతా ఇయల్ నడిగూడ మండలం రత్నవరంలో ఉన్నాం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈసారి గెలిపేవర్ది కాంగ్రెస్ దా బిఆర్ఎస్ దా బెమ్మానం ఉంది ఏ క్లాస్ చేసుకుంటుండు మలయ్య గారు బెమ్మానం చేస్తుండు ఏదైనా ఈ స్కూల్ కట్టించిండు బోర్డు కట్టేయటం ఇవన్నీ బొచ్చేటం ఈ రోడ్డు వేసింది కాంగ్రెస్ వచ్చినా టీఆర్ఎస్ వాళ్ళు వేసింది రోడ్డు ఈ రోడ్డు దినబడి తర్వాత కుట్రలు ఈ రోడ్డు ఆడికి పోతుంది నాటు పెట్టింది ఇలా ఈ రోడ్డు మీద నాటేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇక్కడ అన్ని అభివృద్ధి చెందినాయి ఇప్పుడు ఇయ్యలేదు కార్డు రాలేదు బియ్యం రాలేదు ఎందుకు రాలేదు బియ్యం పది రోజులు బియ్యం ఎత్తుకుంటున్నారు పది రోజులు పింఛన్లు తీసుకుంటున్నారు రైతు బంధు తీసుకుంటున్నారు దళిత బంధు కొంతమంది కొత్తంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇస్తామంటుండ్రు అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి పద్మావతి బీఆర్ఎస్ నుంచి మళ్ళా ఎవరైతే బాగుంటుంది మాకు మళ్ళీ అయితేనే మాకు బాగుంటుంది అప్పుడు గెలిపించినాం 5 సంవత్సరాలు పోయి వంకలు రాకుండా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లు వచ్చి నేను నిలబడతాను వచ్చాను ఈ రత్నవరం అడుగు కూడా పెట్టలే మా ఊరు అడుగు కూడా పెట్టలే గెలిచినాక మరి మలయ్య గారు పిలవంగానే పిలవంగానే ఊరికొత్తాడు పిలవంగానే ఊరికొత్తాడు ఎవరైనా చచ్చినా వచ్చి చూసిపోతాడు తినాలక తిన్న పప్పనాలకు పెళ్ళిళ్ళకి పేరంటాలకు వచ్చిపోతాడు నేను ఏం రాలే ఎన్నడేం రాలే ప్రజలను పట్టించుకుంటా పోయి గెలవంగానే హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటుంది పోయి ఏడుండదండి ఈ వంకలే రాదు అసలు అందుబాటులో మాకు పిలవంగానే ఫోన్ చేయగానే వచ్చే నాయకుడు మాకు కావాలి అది ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది ప్రతి నియోజకవర్గం కడిగి నియోజకవర్గం చరణ్ డెవలప్ అయింది దేనికైనా ఆయనే కావాలి అంటే నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఏంటండి ఏమో గెలుస్తుంది ఆడ పోయి ఉంటుంది ఢిల్లీలో పోయి ఉంటుంది హైదరాబాద్ ఉంటుంది ఏమైనా ప్రతిరోజు కోదాన్ని పట్టుకొని రత్తారు అన్ని ఊళ్ళు తిరుగుతున్నాము ఆమెకేం తేడలేదండి ఎక్కడ ఏం చేస్తుంది ఏ పనులు చేసిన ఒకసారి చూపానండి ఇవాళ ఒక రత్నవరం మానిక 1 కోటి రూపాయల వరకు వచ్చింది ఒక రత్నవరం వరకే ఏ మడలో అన్ని వరకు అన్ని డబ్బులు కూడా రాలే అన్ని డబ్బులు ఇచ్చిండి ఇవాళ ఏ ప్రభుత్వం చేసింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వర్క్లు ఎక్కడ కూడా రాలే ఇవాళ పింఛన్ల పరిస్థితి అండి ఇలా ఇకలాగా 4000 రూపాయలు ఎవరు ఇచ్చారు ఏ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏ బీజేపీ ఇచ్చింది 200 రూపాయలు మొలుకోండి ఇవాళ 4000 రూపాయలు ఇకలాంగలకి మామూలుగా 2000 రూపాయలు ఎక్కడిది అండి ఇదంతా ఇంతకాడు చేసే ప్రభుత్వం కాకపోతే ఇంకా ఎస్సీ వాళ్ళని కొద్దిగా తక్కువ చేసిన కానీ ఎస్సీ వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా దద్దు బంధు వదులుతాడు ఖచ్చితంగా అది కూడా అమ్మలేదు అది పక్కాగా అంటే అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు అంటే వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అంటే ఎమ్మెల్యే గారే పక్కాగా అది మాత్రం పక్కా షురు ఒక రాజపరం కాదు ఒక ఓటర్ లెక్క చెప్తాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అందుబాటులో ఉండి ఓటు వేస్తారు ఖచ్చితంగా రేపు 30వ తారీఖు నాడు దాంట్లో ముచ్చటే లేదు అంటే కొంతమంది నాయకులు ఒక్కడే గెలవడం రాజకీయ ఆయనకు ప్రజల్లో ఉంది ఈ నాయకులు మిగతా వాళ్ళందరూ కలిసి ఒత్తిడి పెట్టి ఎల్లించి అల్లగబోయి అల్లించి అల్లబోయి వాళ్ళు పోయిన లోపల ప్రజలు బోరు ఇలా ప్రజలు తెలికలు ఇవాళ ఓటర్స్ చాలా తెలికలు ఇవాళ 2000 తీసుకుంటే ఖచ్చితంగా మాత్రం మళ్ళీ గారికి వేస్తారు ఓటు దాంట్లో మాత్రం పక్క ఏరు ఆమె చేయలేదండి పని ఏం చేస్తుంది ఒక ఆడ మనిషి ఏం చేస్తుంది ఆమె పని చేయలేదు గెలిచింది పోయింది ఇవాళ వచ్చింది వచ్చి నాకేరి అమ్మఒకటి అండి ఎవరెత్తారండి ఏది ఏం చేసినావు ప్రజలకు వచ్చి ఏం చేసినావు నువ్వు ఏరు అయ్యాల పోయి ఇవాళ వస్తే ఎవరెత్తారు ఎవరేయలేరు చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక రైతు బంధు ఏంది పరిస్థితి ఏంది ఒక బీమా ఏంది చచ్చిపోయానికి 5 లక్షల రూపాయలు స్పాట్లో ఎకరానికి 10 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్యం ఏంది ఆయన పెట్టిన పథకాలు కొన్ని 10 పెట్టినండి 10 టల్లా 2-3 ఫెయిల్ అవుతాయి దానికి నేను ఒప్పుకోవడం నేను 2-3 ఫెయిల్ అవుతాయి ఇలా ఏ రైతు గుండె మీద చేసుకున్నా ఇలా కరెంటు పరిస్థితి ఏంది ఇలా కరెంటు ఎక్కడ కూడా అంత నీటికి ఇచ్చిన కరెంటు ఏ ముఖ్యమంత్రి కూడా లేడు ఇవాళ 24 గంటలు ఏంది 3 గంటలు ఎవడు చేస్తారు మళ్ళీ రైతులు మళ్ళా ఖచ్చితంగా మళ్ళీ చేస్తారు పండలేక ఇన్నాళ్ళు చచ్చేది ఇలా అట్ట లేదు ఇవాళ నువ్వు ఏ ఊరికి వచ్చినా కానీ రైతు ఇలా ఇంటికడ గొడ్డేసుకొని పండుకుంటుండే ఇవాళ అది అంతేనండి ఖచ్చితంగా మాత్రం టీ హాస్పిటల్ ఖచ్చితంగా వస్తుంది ఎమ్మెల్యే గెలుస్తాడు వల్లమల్లయ్య గారు రావచ్చు అండి పోయినసారి ఒక 4000 మీద 5000 మీద వచ్చినా కానీ ఈసారి ఖచ్చితంగా వస్తాడు 23 మీద రావచ్చు గెలిపేదాన్ని ఒకసారి గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందండి గవర్నమెంట్ వస్తే టీఆర్ఎస్ వస్తేనే మంచిదండి అవి మంచిగా జరిగినాయి మంచి పనులు జరిగినాయి ఎమ్మెల్యే గారు పోయిన అప్పుడు వచ్చిండు ఎట్టుంది పరిపాలన 5 సంవత్సరాల్లో మంచిగానే ఉందండి ఇప్పుడు సచ్చిన వాళ్ళకైనా దేనికైనా 10 రూపాయలు ఇవ్వాలన్నా వచ్చి ఇచ్చిండు ఊళ్ళో చేసి రోడ్లు గట్ట అన్ని మంచిగానే పోసిండు మంచిగానే సార్ జనాలు బట్టి మరి జనాలు కొంతమంది పట్టించుకోవట్లేదు కష్టంగా ఉంది నీ ఓట్ అయితే ఎవరికి వేస్తా మేము ఇంకా వేసే ఎప్పుడు టీఆర్ఎస్ మాది ఈ ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి జరిగింది 5 ఏళ్ళు అన్నీ మంచిగానే జరిగినాయి
ఎమ్మెల్యే ద్వారా ఏ డౌట్ లేకుండా మంచిది జరిగింది మా ఊర్లోతే మంచోడే మా ఊరికి అయితే మంచినే ఉంది కానీ ఇవాగ ఒకటే కట్టిలాపోతురు కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా కట్టిలాపోతురు ఇవాగ ఒకటి కట్టిస్తే మాకు ఎవరు గెలిచినా ఏం లేదు కానీ మాకు ఊరికి మంచి పనులు కావాలి పంపర్ మెజార్టీ మీద వస్తాడు మళ్ళా ఎందుకైనా బొచ్చాడు కోటి రూపాయలు పని చేయించండి మా ఊళ్ళు కోటి రూపాయలు రైతు వేడే గట్టిండు సుశానం గట్టిండు మరి నర్సరీ ఉంది మరి ఊళ్ళో గల్లీలు చిన్న చిన్న గల్లీలు మొత్తం సిసి మా ఊరు కాంగ్రెస్ సర్పంచ్ అయినా ఎక్కువ ప్రిఫరెన్స్ మళ్ళా యాదవ్ ఈ కాంగ్రెస్ సర్పంచ్కి ఇచ్చిండు మా ఊళ్ళో నడిచింది వరకు ఓవర్ నడిచింది వరకు ఈ చుట్టుపక్కల ఏడలేదు మన మండలం అంతవరకు నడిచింది నాకు మల్ల యాదవ్ గెలుతాడని నాకు నమ్మకం అంతే అంటే నియోజకవర్గంలో కొంచెం కొంతమంది నాయకులు కాంగ్రెస్ పోయారు కదా కాంగ్రెస్ పోయినా గెలుతారు గెలుతాడు కాంగ్రెస్ పోయినా గెలుతాడు ఉన్నది ఆయనలో చిన్నవాళ్ళు ఇంటికి వచ్చిండు పెద్దవాళ్ళు ఇంటికి వచ్చిండు సావోని ఇంటికి వచ్చిండు సమర్థుని ఇంటికి వచ్చిండు పెళ్లి ఇంటికి వచ్చిండు పెళ్లికి బట్టలు తెచ్చిండు అట్లా ఆ మర్యాద ఉంది అది భేద వాళ్ళల్లో ఉంది అది వాళ్ళు రెడ్డి వాళ్ళు అంటే ఎన్నడు రాలే ఎన్నడైనా రత్తారం అసలు కంటికి కూడా కానీ రాలి పోయిన పోకడ మళ్ళీ పత్తాలు ఇవ్వకుండా పోయింది ఇప్పుడు తిరుగుతుంది అంటే ఓట్లు వచ్చినప్పుడు ఎవరు తిరుగుతారు అంతే కాదు కష్టమే మల్లన్నకి ఎందుకు వేయాలంటే ఆయన చేసిన కొద్ది అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి వేసింది ఈసారి బొలమల్లా గెలుస్తాడని మాకు ఆశ ఉంది ఆయన మంచిగా చేసిండు మాకు మా ఊరికైతే మంచిగానే చేసిండు వికలాంగులకు పింఛన్లు పెంచిండు సిసి రోడ్లు పోపించిండు మంచిగా సచిన వాళ్ళకి పుచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళ పేరంటాలకి మంచిగా వచ్చిండు అన్ని అభివృద్ధి పనులు మాకు మంచిగానే చేస్తుండు మాకైతే ఆయన గెలవాలని ఉంది మా కోరిక ఆమె గెలిచినాడు పోయింది మళ్ళా మళ్ళా ఓట్ల నాడే వచ్చింది ఆమె మీద మాకు ఎరక్తి పుట్టింది అది ఈసారి కూడా బొలమల్ల గెలవాలనేది మాకు కోరిక ఉంది గెలుస్తాడు కంపల్సరీ ఎవరు పోలే అందరు ఎవరు పోలేదు బొలమల్లయ్య గెలుస్తాడు ఈసారి ఆయనకు అసెంబ్లీకి పంపిస్తాం మేము అది రెండో మాటే లేదు గెలుస్తాడు పక్క మరీ భారీతను గెలవకున్నా కానీ కొద్ది మెజార్టీ అయినా కానీ బొలమల్ల యాదవ్ వస్తాడు పద్మావతి అమెరికా పోయి కూర్చుంటుంది గొల్లమల్ల అయినా గొల్లో పుట్టుకుబుట్టిన వాడు ఊళ్ళో కొత్త పెన్షన్ కొత్త ఎవరికైనా దెబ్బలు తగ్గితే 15 ఇచ్చిపోతున్నాడు గొల్లోడైనా ఏమా పోయి అమెరికాలో కూర్చుంటుంది ఎన్నడైనా ఊళ్ళో కావున్నాడు కూడా రాలే అప్పుడప్పుడు కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తపోతను వచ్చి నాలక్కనే ఉంటుంది కొంచెం గుడ్డలు పెడ్డలు సొమ్ము కచ్చంగారంగా ఉంటుంది పోయి నీడకుండా మేము పొద్దున్న ఎత్తి పోయేటోళ్ళం మేము ఎత్తుంటాం అన్ని ఇచ్చిండు ఫంక్షన్లకి ప్రతి దానికి వచ్చేది ఆయనే మలయాదవే మన ఊరు మొత్తం తిరగాలన్న ఆయనే ఆమె ఇవాళ గెలిచింది పోయింది అసెంబ్లీలో కూర్చుంది మళ్ళీ ఇవాళ ఓట్ల కడగటానికి వచ్చింది మన కళ్యాణ లక్ష్యం కూడా ఇల్లు తిరిగి ఇచ్చింది బొల్లమల్ల యాదవే ప్రతి ఒక్కటి ఆయనే గెలుస్తాడు అనే నమ్మకం మాకుంది మా ఊరు వచ్చాడు సార్లు ప్రతి ఒక్క లేరు ఏది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఇంతవరకు మా ఊరు అసలు ఎన్నడూ కూడా ఒప్పలేదు చిన్న పోరగాలతో కూడా బొల్లమల్ల యాదవ్ తిరుగుతాడు మా ఊళ్ళే అంతే ఆయన మంచితనం ఫోన్ చేస్తే నెంబర్ ఉంటే నేను ఫోన్ చేసినా ఎత్తాడు ఆమె ఎత్తదు అసలు ఆమె నెంబర్ లేదు ఆ ముఖం కూడా మొన్న చూడటం మీటింగులు చూడటమే అసలు మాకే తెలియదు రావచ్చు ఫుల్లోనే వస్తుంది మొన్న కోదాట్లో చూసినాక మీటింగ్లో ఫుల్ లక్ష పైనే వస్తుంది ఆడ కేసీఆర్ అటెండ్ వెళ్తాడు నమ్మకంతో చెప్తున్నా వీళ్ళు అందరూ వీళ్ళు అంతా కాంగ్రెస్ అయినా సరే మళ్ళా వస్తాడు ఆడ కాంగ్రెస్ వద్ది అనుకుంటు కానీ పైన వద్ది అది బిజెపి రాదు మళ్ళా చెప్తూనే ఉన్నా దానికి కూడా అధికార పార్టీలు చెప్తాను నేను అది అర్థమైందా దేనికైనా వస్తాడు ఎట్లా అంటే మంచిగా చేసిండు పనులు అనుకోరు దానివల్ల వస్తాడు లేదు మాకడైతే లేదు అది అన్న చెప్తున్నా.
సోమవీరయ్య కాంగ్రెస్ డంకా పదంగా నియోజకవర్గంలో 10 సీట్లకి 9 సీట్లు గ్యారెంటీ చేతనవుడు బొల్లమల్ల ఏముంది కేంద్ర రాష్ట్రం అయితే బొల్లమల్ల ఈడ చేస్తాడు రాష్ట్రం ఏంది బొల్లమల్ల ఏం చేస్తాడు ఎవరు వచ్చింది రోడ్డు పోపించిండు వచ్చింది అండి ఇప్పుడు ఈ ఐదేళ్ల పాలనల ఒక్కనికి కూడా ఈ ఐదేళ్ల బియ్యపు కార్డు ఇవ్వలే ఒక్కనికి కూడా ఈనండి పింఛన్ కార్డు ఇవ్వలే ఉన్న కెరసనాన్ని పోగొట్టిండు ఇన్నాళ్ళు ఆగో ఇన్నాళ్ళు నెల నెల వచ్చి శాతగాని వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ మందులు వచ్చేది ఆ మందులు పోయినాయి బాగలేదంటే కొంత ఉంది కొంత లేదు బొల్లమల్ల చెప్తూనే ఉంటుంది కదా అవుసా మరి రాష్ట్ర స్థాయి ఇస్తేనేగా మన ఆయన బడ్జెట్ పెట్టేది ఆయన ఇచ్చిన కాడికి మొత్తం చేయించిండు కాంగ్రెస్ ఇప్పుడు 2 సార్లు వచ్చిండు ఎవరు టీఆర్ఎస్ ఒకసారి మార్చి చూద్దాం ఒకసారి ఏమండి ఏది గెలిచేది కంటే నాకు తెలియదు బొల్లమల్ల తెలుసా బొల్లమల్ల వచ్చినాం ఎవరు వచ్చాడు చేసిన పనులు అని చేసే చేసాడు పనులు ఏం చేయలే ఈసారి ఎవరు గెలుస్తారు కాంగ్రెసా బీఆర్ఎస్ ఏమండి చెప్పలేము చెప్పలేము ఎవరు గెలిచేది ఎవరు పింఛన్ ఇవ్వట్లేదు నేను మాట్లాడను బీజేపీ మహిళా మోక్ష అర్ధశ్రీనగూడ మండలం రత్నవ గ్రామము ఇప్పటివరకు నిరుద్యోగులు 40 లక్షల మంది తల్లిదండ్రులు కష్టపడితే ఇచ్చిన ఇవాళ రోడ్ల పాలయ్యారు రేషన్ కార్డులు లోబు పెన్షన్లు లోబు ఏమీ లేదు సొసైటీ వాటికి ఇచ్చినా సీసీ రోడ్లు ఇచ్చినా వీధి లైట్లు ఇచ్చినా మోడీ గారే 50% ఇస్తుండు ఇంతవరకు మాకు ఏమైనా కలిగించట్లేదు ఏం చేయలేదు మాకు ఒక పెన్షన్లు లేవు కనీసం 14 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ బియ్యం కూడా ఇవ్వట్లేదు రేషన్ బియ్యం కూడా ఇవ్వట్లేదు ఒక పెన్షన్లు రాలే ఒక రేషన్ కార్డులు రాలే ఏమి రాలేదు బీటెక్ పిల్లగాళ్ళు రోడ్ల మట్టి నిలబడి కూర్చొని భజన చేస్తారు ఒకళ్ళు కూడా నా ఉద్యోగం రాలే పరిస్థితి అది అంత పేదోళ్ళు మోడీ గారు ప్రభుత్వమే రావాలి జనసేన సతీష్ రెడ్డి బీజేపీ జనసేన పొత్తు మాది కొదాడు ఎమ్మెల్యే జనసేన సతీష్ రెడ్డి రావాలని కోరుతున్నాం ఏం చేసింది నాకు తెలియదు ఏం చెప్పమంటారు కాంగ్రెస్ నాకు కూడా ఇంతవరకు ఏం లేదు పైన వస్తుంది కానీ ఇక్కడ ఏమొస్తుందో తెలియదు ఏం చేసింది మనకి మనకేమో మనకి పోయిన వాళ్ళం వచ్చిన వాళ్ళం తెలుసా తెలుసు